గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, మరొక మాటలతో మీ ముందుకు వచ్చాను. సో ఇది నెఫ్రాన్ యొక్క నిర్మాణం, మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం, స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఈ నెఫ్రాన్ యొక్క నిర్మాణాన్ని మనం ఈ నమూనా ద్వారా తెలుసుకోగలిగితే గనక చాలా సులభంగా మనకు ఆ నమూనా యొక్క నిర్మాణం కావచ్చు, అందులో జరిగేటువంటి ప్రక్రియ సులభంగా అర్థమవుతుంది. ఇది త్రీ డైమెన్షనల్ లో మనం చూసుకోవడానికి సులభంగా ఉంటుంది. సో ఇందులో మనకు ముఖ్యంగా మాల్ఫీజియన్ దేహము, తర్వాత నాళిక, వృక్క నాళిక అనే రెండు భాగాలు ఉంటాయి. సో ఇక్కడ మాల్ఫీజియన్ దేహానికి రిప్రజెంట్ చేస్తూ నేను ఒక బంతిని తీసుకున్నాను. ఈ బంతి లోపల గ్లోమెరులస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉల్లన్ థ్రెడ్ ని లోపల వేసేసాను అనమాట. సో పిల్లలకి చక్కగా అర్థం అవుతుంది ఈ మాల్ఫీజియన్ బాడీలో బౌమన్స్ క్యాప్సూల్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో బౌమన్స్ క్యాప్సూల్ లోనికి అభివాహి రక్తకేశ నాళిక ఈ విధంగా వెళుతూ ఉంటుంది, అఫరెంట్ ఆర్టీరియోల్, అదే విధంగా అపవాహి. సో అభివాహి పెద్దగా ఉంటుంది, అపవాహి చిన్నగా ఉంటుంది అని రిప్రజెంట్ చేస్తూ దాని పరిమాణాలను కూడా వేరువేరుగా చూపించడం జరిగింది. తర్వాత అపవాహి రక్తకేశ నాళిక ఇదంతా మొత్తం ట్యూబ్యూల్ అంతా చుట్టుముట్టి ఉంటుందని కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత వృక్క నాళికలు, ఇక్కడ బౌమన్స్ క్యాప్సూల్ లోపల ఉన్నటువంటి గ్లోమెరులస్ కి ఉల్లన్ ఉపయోగించడం జరిగింది, బౌమన్స్ క్యాప్సూల్ కి బాల్ ని ఉపయోగిస్తూ ఇక్కడ మనం చూపించగలిగాం. తర్వాత పిసిటి, లూప్ ఆఫ్ హెన్లీ మరియు డిసిటి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, సమీపస్థ సంవలిత నాళము, హెన్లీ సిక్యము, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లేదా దూరస్థ సంవలిత నాళము, ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తూ ఒక వాటర్ లెవెల్ ట్యూబ్ ని తీసుకుని దాన్ని ఏ విధంగా అయినా మనం బెండ్ చేసుకోవచ్చు కనుక వాటర్ లెవెల్ ట్యూబ్యూల్ ని తీసుకుని దాన్ని బెండ్ చేస్తూ ఇలా చూపించడం జరిగింది. లూప్ ఆఫ్ హెన్లీ ఇలా ఉంటుంది, డిసిటి విధంగా ఉంటుంది అని దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. చివరగా సంగ్రహణ నాళంలోకి వెళ్తున్నట్టు ఒక పట్టీలాగా ఇలా గీచుకోవడం జరిగింది. సో చాలా సులువుగా విద్యార్థులకు అర్థమయ్యేటువంటి రీతిలో ఈ యొక్క మూత్రకేశ నాళిక లేదంటే నెఫ్రాన్ ఒక నమూనాను తయారు చేయడం జరిగింది. ఈ నమూనా ద్వారా విద్యార్థులు చాలా చక్కగా ఈ యొక్క భావనను అర్థం చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.